Hi guys, welcome back to Navya sister channel. So, iroju video entante manam intlo devudiki kobbarkal kodutu untam kadandi ledha inka bayata temple kelna vere ye purpose kaina manam tenkal kodutunnappudu aa kobbara edaithe undo danni manam enda pettukuntamu endukante అలా పెట్టుకునేటప్పుడు చాలా వరకు అందరికీ నల్లగా లేదా ఎర్రగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో అలా జరగకుండా ఉండడం కోసం ఈరోజు నేను మీ అందరికీ ఒక టిప్ ని షేర్ చేస్తానండి అండ్ ఆ టిప్ వచ్చేసి చాలా యూస్ అవుతుందని నేను అనుకుంటానండి ఎందుకంటే ఈ కొబ్బరి అనేది మీరు ఎన్ని డేస్ పెట్టుకున్నా కూడా తెల్లగానే ఉంటుంది అండ్ ఎలాంటి స్మెల్ కూడా రాదండి సో ఆ టిప్ ని నేను ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను షేర్ చేసే లోపు ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీ దాకా వచ్చి అప్పుడు ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఈ కొబ్బరి చూసారు కదా కొబ్బరి నల్లగా ఎర్రగా ఎలా అయిపోయిందో ఎందుకు ఇలా అవుతుంది అండ్ ఇలా అవ్వకుండా ఉండడం కోసం నేను ఒక టిప్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఈ కొబ్బరి అనేది ఇక వేస్ట్ అండి ఇలా ఉంటే మనం యూజ్ చేయలేము అండ్ ఈ కొబ్బరిని మనం ఎక్కడైనా బయట గార్నిష్ షాప్లో లేదా ఆయిల్ షాప్లో ఇస్తే ఈ కొబ్బరి తీసుకొని మనకు ఆయిల్ అనేది ఇస్తారు అంతే తప్ప మనం కర్రీలోకి అయితే అసలు యూజ్ చేయలేము సో ఈ టెంకాయలు వచ్చేసి బయట గుడ్లో కొట్టినవండి గుడ్లో కొట్టిన టెంకాయలని ఇప్పుడు పైన తొక్క తీసేసి కొబ్బరి అనేది సపరేట్ చేసుకుంటున్నాము కొబ్బరి అంతా అలా తీసిన తర్వాత మనం వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి ఎందుకు వాటర్ తోటి వాష్ చేసుకోవాలంటే లోపల కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా ఆ కొబ్బరి నీళ్ళు ఆ కొబ్బరికి టచ్ అయ్యి ఉంటాయి అండ్ మనం పసుపు కుంకుమ కూడా పెట్టి ఉంటాము కొబ్బరికి సో అలా ఉండడం వలన ఏంటంటే మనము డైరెక్ట్గా ఎండలో పెట్టి ఎండబెడితే అవి నల్లగా ఎర్రగా అయిపోతాయండి అలా అవ్వకుండా ఉండడం కోసం ఈ వాటర్ తోటిని వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆ కొబ్బరిని మొత్తం తుడుచుకోవాలి అన్నీ ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత తురుం పట్టుకోవాలండి ఈ తురుం పట్టే ముందరగా మళ్ళీ కొబ్బరికాయలను ఒకసారి క్లీన్ చేసుకోవాలి సో ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే వాటర్ అనేది ఎక్కడైనా ఉంటే ఆ కొబ్బరి అనేది ఎర్రగా అయిపోతుందండి అందుకు మళ్ళీ ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకొని తురుం పట్టేసుకోవాలి ఈ తురుం అనేది ఆప్షనల్ అండి తురుమైనా పట్టుకోవచ్చు లేదా సన్నగైనా కట్ చేసుకొని ఎండబెట్టుకోవచ్చు కొబ్బరి అంతా తురుం పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్లో 2 డేస్ కంపల్సరీ పెట్టాలండి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే మనం తురుం పట్టేటప్పుడు ఈ కొబ్బరి అనేది మెత్తగా అయిపోతుంది ఆ మెత్తగా అయిపోయిన కొబ్బరిని స్టిఫ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము అండ్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక 50% అక్కడే డ్రై అయిపోతుందండి సో మనము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ కొబ్బరిని ఇంట్లోనే ఎండబెట్టుకోవచ్చండి ఏదైనా ఇంట్లో ఒక టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ పైన ఈ న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లేట్ కానీ వేసి ఆ ప్లేట్ పైన ఈ కొబ్బరి అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయడం వలన ఇంట్లో ఏదైనా ఫ్యాన్ గాలి లేకపోతే బయట నుంచి ఏదైనా గాలి వస్తే ఆ గాలికే ఇది డ్రై అయిపోతుందండి ఎక్కడ బయట ఎండలో పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు
ఈ కొబ్బరి తురుం పట్టుకొని ఇలా ఎండబెట్టడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా కాకుండా వేరేలా చేయాలి అంటే సేమ్ అండి, కొబ్బరిని వాటర్ తోటి వాష్ చేసి క్లాత్ తీసుకొని తుడిచేసుకున్న తర్వాత మీరు సన్నగా కట్ చేసుకొని అయినా ఎండలో పెట్టి ఎండబెట్టచ్చు, లేదా డైరెక్ట్గా కొబ్బరిని అలా ఎండలో పెట్టి ఎండబెట్టుకోవచ్చు అండి. ఈ రెండు ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా టైం పడుతుందండి, ఈ తురుము అనేది ఈజీ ప్రాసెస్ అన్నమాట. చూసారు కదా, కొబ్బరి అనేది డ్రై అయిపోయింది. ఒక 2 డేస్ టైం పట్టిందండి నాకు. ఈ 2 డేస్లో కొబ్బరి అనేది డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత కూడా ఎక్కడా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, తెల్లగా అలానే ఉండిపోయిందండి. ఈ ఎండు కొబ్బరి ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకవేళ మీకు ఈ టిప్ యూజ్ అయితే కనుక మీరు ట్రై చేసి నా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంట్లోనే ఉండండి, హెల్దీ ఫుడ్ తినండి. బాయ్ బాయ్, టేక్ కేర్.